మననా త్రాయతే ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రము లేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖత మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా, గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. ఓం నమో వెంకటేశాయ. మంత్రమే మా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శబ్దప్రియులైతే లాభం లేదు, పుస్తకాలు రాస్తే లాభం లేదు. కేవలం ఇంకో ఉపనిషత్తులో ఉన్నది, ముండకోపనిషత్తులో ఉన్నది, న ప్రవచనేన లభ్యః అని. ఒట్టి ఉపన్యాసాలు చేస్తే నీకు ప్రయోజనం లేదు అంటాడు. అనుభవించాలి కదా, అది కర్మలు చేయాలి, కర్మ ఫలితాన్ని అనుభవించాలి. కాబట్టి అనుభవించినప్పుడే ఆ ఫీల్ అనేది వస్తుంది. మనం మాట్లాడితే రాదు కదా. కేవలం పుస్తకాలు చదివితే నీకు లా ప్రయోజనం లేదు. తతో భూయేవతే తమో విద్యాయాం రతాహ అన్నాడు. విద్యాయామృత అంటే విద్య అంటే సమస్త విద్యలు చాలా ఉన్నాయి. 64 కళలు ఉన్నాయి, 64 చతుష్షష్టి విద్యలు కూడా ఉన్నాయి. ఈ కళ్ళ యందు కేవలం ఇష్టం కలిగి ఉంటే నీకు మోక్షం రాదు అని చెప్తున్నాడు ఇక్కడ. అందత్తమ ప్రవిశంతి అవిద్యాం ఉపాసతే. ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో, అవిద్య, అవిద్య అంటే ఇప్పుడు చెప్తాడు ఏది అంటే, అతస్మిన్ తద్బుద్ధి రవిద్య అంటాడు. అది కాని దాని ఎందు అది అనే బుద్ధి ఏదైతే ఉందో దానికి అవిద్య అని పేరట. అంతే కదా, తెలియదు గురించి. అదంటే దాని గురించి తెలియని వాడిని అవిద్య. సత్యాన్ని అసత్యంగా నువ్వు భావిస్తే అది అవిద్య అన్నమాట. కాబట్టి అసత్యం వల్ల ఏమవుతుంది, నీవు అజ్ఞానంలో ఉండిపోతావు అసత్యాన్ని ఆశ్రయిస్తే. అంతే, కేవలం శబ్దప్రియులు అయితే కూడా నీవు లాభం లేదు అని వేదం. వేదం ఎప్పుడు కూడా ప్రభుశాసనం అమ్మా, ప్రభుశాసనం వేదం అనేది. కాబట్టి అలాగే చెప్తుంది అది. ఈనాటి మంత్రమే మా కార్యక్రమంలో మనం ఈశావాస ఉపనిషత్ గురించి, దాని అర్థం పరమార్థం గురించి మనం ఆచార్యులు డాక్టర్ మసన చెన్నప్పన్న గారు అడిగి తెలుసుకుందాం. గురు నమస్కారం. గురుగారు, గురుగారు, ఈ ఈశావాస మంత్రాలు ఒక్కొక్కటి పూర్తిగా తెలుసుకుందామంటారా? విద్యాంచ విద్యాంచ యస్సద్వేదో వయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. ఇక్కడ వాడు కర్మయోగి కావాలి. కర్మయోగి అయినట్టయితే నీవు ఆ కర్మ ఫలాసక్తి లేకుండా కర్మలు చేయడం వల్ల నీకు నీవేమవుతావు, మృత్యువును జయించగలుగుతావు. అంటే శరీరం లేకుండా చేసుకోగలుగుతావు, ఇబ్బంది ఏం లేదు. జన్మలు లేకుండా చేసుకోగలుగుతావు. మరి మోక్షం ఎలా వస్తుంది? నువ్వు మోక్షం ఆనందాన్ని పొందాలి కదా. మోక్షానందం అంటే బ్రహ్మానందం అన్నమాట. బ్రహ్మానందం అంటే తైత్తిరీయోపనిషత్తులో బ్రహ్మానందవల్లిలో చాలా చక్కగా చెప్తాడు. 10 రాసి 24 పెడితే ఎంత వస్తుందో అన్ని మానుషానందాలకే బ్రహ్మానందం అని పేరమ్మా. చాలా బాగా చెప్పారు. ఎంత గొప్ప ఆనందం చూడండి. ఆ మానుషానందం అంటే ఏమిటి అంటే, ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి రాజు, ప్రజలను పాలించే రాజు, ప్రజలను సుఖపెట్టే రాజు, ఏమండి తాను సుఖంగా ఉన్న రాజు పొందే సుఖం ఏదైతే ఉందో దానికి మానుషానందం అని పేరట. అంటే ఒక గొప్ప రాజు పొందే సుఖం ఏదైతే ఉందో అది మానుషానందం.
కానీ బ్రహ్మానందం అనేది పది రాసి తర్వాత 20 సున్నాలు పెడితే ఎంత ఉందో అన్ని మానుషానందాలు అయితే బ్రహ్మానందం అంటే భగవంతుని యొక్క ఆయన కోటి సూర్య ప్రభాకర అంటాం కదా భగవంతుని మనం సూర్యుడిని చంద్రుని నక్షత్రాలను సృష్టించినటువంటి వాడు కాబట్టి ఇంకా అంతేకాదు వాటిని తనలో కలిగినటువంటి వాడు అంత తేజస్ సంపన్నుడు కాబట్టి ఆ ప్రకాశవంతుడు కదా గొప్ప ప్రకాశం అంతే ప్రకాశమే కాదా ఆయన గుణం ఏమిటి ఆనందం కూడా ఆనందం కూడా ఈ ప్రపంచం మనకు సుఖాన్ని సచ్చిదానంద స్వరూపుడు బాగా చెప్పినారు భగవంతుడు సత్ ఎల్లప్పుడూ ఉండేవాడు చిత్ అతడు జ్ఞానం అతని యొక్క జ్ఞానం అపారమైనటువంటిది సత్ చిత్ ఆనందం ఆనందం కాబట్టి ఆనందం మనకు కావాలి అంటే అది బ్రహ్మానందం కావాలి అంటే మనం భగవంతుణ్ణి ఆశ్రయించక తప్పదు అందుకే ఇక్కడ నువ్వు నిష్కామ కర్మను ఆశ్రయిస్తే మృత్యువును జయించగలిగిన వాడవుతావు ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని ఆశ్రయించిన వాడవుతావో జ్ఞాని అవుతావో అంటే ప్రపంచము యొక్క స్వరూపాన్ని భగవంతుని యొక్క స్వరూపాన్ని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో అప్పుడు నీకు ఏమి మోక్షం కలుగుతుంది అని చెప్పడం అన్నమాట అమృతమశ్నుతే అన్నాడు ఇక్కడ విద్యాంచ అమృతమశ్నుతే అమృతం అంటే మోక్షం మోక్షం నువ్వు పొందగలుగుతావు అని మనకు ఈ మంత్రం ద్వారా చెబుతున్నాడు తర్వాత 15వ మంత్రం వేదం శాసనం కాబట్టి ఇక్కడ మరణించినటువంటి వాడు ఏమవుతాడు తర్వాత కనీసం మరణ సమయంలోనైనా ఏం చేయాలి వాడు ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట వాయురనిల మమృతమథేదం భస్మాంతం శరీరం ఓం క్రతోస్మర క్లిబే స్మర కృతం స్మరా అంటున్నాడమ్మా ఏమంటాడంటే వాయురనిలం అమృతం అథేదం ఎప్పుడైతే నీవు శరీరాన్ని విడిచిపెడతావో అప్పుడు ఏమవుతుంది నీలో ఉన్నటువంటి ప్రాణం గాల్లో కలిసిపోతుంది అనంతమైనటువంటి వాయువులో కలిసిపోతుంది అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే ఈ శరీరాన్ని భస్మం చెయ్యాలి భస్మాంతం హి శరీరం అంటున్నాడు భస్మం చేయవలేను అనేది వేదం చెప్తుంది మనకు నానా ఆచారాలు సంప్రదాయాలు ఉండవచ్చు లోకంలో మనకు కానీ ఆ శరీరాన్ని ప్రాణం పోయిన తర్వాత ఆ శరీరాన్ని ఆ కళేబరాన్ని భస్మం చేయాలి అని చెప్తుంది అయితే అంతకంటే ముందు వీడు చేయవలసింది ఏమిటంటే ఇది తప్పదు అది ఎవనికైనా శరీరధారికి కాబట్టి వాడు ఏం చేయాలట ఓం క్రతోస్మరా అంటున్నాడు ఓం క్రతోస్మరా అంటే ఏంది భగవంతుణ్ణి స్మరించాలట ఓం క్రతోస్మరా క్రత అంటే జీవుడు అన్నమాట జీవుడు పరమాత్మను స్మరించాలి అప్పుడన్నా స్మరించాలి ఓం పరమాత్మ భగవంతుని యొక్క పేరు వేదములందు ఓంకారం సరే ఈశ్వరుడు అనే అనేకమైన నామములు ఉండవచ్చు కానీ భగవంతుని పేరు ఓంకారం అన్నమాట అది ఓంకారాన్ని స్మరించు అన్నాడు తర్వాత క్లిబేస్మర అన్నాడు క్లిబ్ అంటే నువ్వు చేసిన మంచి చెడ్డలు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోరా బాబు అంటున్నాడు చివరి దశలోనైనా నువ్వు చేసిన కర్మలు ఉన్నాయే ఆ కర్మలు నువ్వు చేసినటువంటి ఎందులో కృతార్థుడవయ్యావు ఎందులో నువ్వు అనుత్తీర్ణుడవయ్యావు ఆ విషయాలు కూడా తెలుసుకుంటున్నాడు తర్వాత కృతం స్మరా అంటున్నాడు తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను ఏమవుతాను కనీసం అప్పుడన్నా నీకు ఆ జ్ఞానోదయం కలగాలి అని చెప్తున్నాడు ఇంత బాగా చెప్పాడు చూడండి భగవంతుని స్మరించు నువ్వు చేసిన పనులు స్మరించు అంతేకాదు క్లిబే అనే దానికి ఇంకోటి ఉంది భగవంతుని యొక్క సామర్థ్యం ఏమిటి ఆయన ఇవ్వడం వల్లనే ఈ శరీరంలో ఇంతకాలం నేనున్నాననే విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకో అని భగవంతుని జ్ఞాపకం పెట్టుకో అని చక్కగా ఈ వేదములో ఈ మంత్రం నిజంగానే నాకు ఒక డౌట్ ఉంది గురు గారు ఈ మరణానంతరం ఈ శరీరం ఏమవుతుందంటారు ఈ ఆత్మ ఏమవుతుందంటారు ఆత్మ ఏమవుతుంది అంటే పాపకర్మలు చేశారనుకోండి పాపకర్మలు చేస్తే క్రిమికీటకాది జన్మలెత్తుతారు ఉపనిషత్తుల ప్రకారమే క్రిమికీటకాది జన్మలెత్తుతారు ఎంబడే ఏమి ఆలస్యం ఉండదు శరీరం రా ఈ క్రిమికీటకాది జన్మలు రావడానికి ఆలస్యం ఉండదు పుణ్యకర్మలు చేశాడనుకోండి మళ్ళీ మానవ జన్మ వస్తుంది ఆ మానవ జన్మ రావడానికి కొంతకాలం పడుతుంది ఎట్లా అంటే ఇప్పుడు మనం పితృలోకము అంటాం మనుజలోకము పితృలోకము దేవలోకము అని మూడు లోకాలు ఉన్నాయి ఈ పితృలోకంలో ఏమిటి అంటే ఈ ఆత్మలు పోయి అక్కడ ఉంటాయి అవి రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి మళ్ళీ జన్మెత్తాలంటే అనుగుణమైనటువంటి భార్యాభర్తలు వాళ్ళు కావాలి కదా స్త్రీ పురుషులు వాళ్ళు భార్యాభర్తలు కావాలి ఇప్పుడు వాళ్ళ వల్లనే ఈ స్త్రీ పురుషులు భార్యాభర్తలే అమ్మ నాన్నలు అవుతారు
ఇది లోకంలో జరిగే పని అన్నమాట. వాళ్ళు లేకపోతే కాదు అసలు, వాళ్ళు స్త్రీ పురుషులుగానే ఉండిపోతారు. వాళ్ళకు జన్మ ఇవ్వకపోతే అమ్మ నాన్నలు కాజాలరు, అది లోకంలో. కాబట్టి వాళ్ళు పితృలోక గాములై ఉంటారు అన్నమాట. పుణ్యకర్మలు చేసేవాళ్ళు పితృలోక గాములై అక్కడ ఉంటారు, అది అయిపోయింది. మోక్షాన్ని పొందేవాళ్ళు దేవలోక గాములై ఉంటారు, వాళ్ళు దేవలోకానికి వెళతారు. మళ్ళా మానవ జన్మ ఎత్తే వాళ్ళు పితృలోకంలో వాళ్ళు ఉండగలుగుతారు, వాళ్ళు ప్లాట్ఫారం మీద అక్కడ వెయిట్ చేస్తూ ఉండగలుగుతారు. తర్వాత పాపాలు చేసినటువంటి వాళ్ళు క్రిమికీటకాది జన్మలెత్తుతారు. అయితే వీళ్ళకు సూక్ష్మ శరీరం ఉంటుందమ్మా. ఆ సూక్ష్మ శరీరం ఏమిటి అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, తర్వాత పంచ ప్రాణాలు, తర్వాత బుద్ధి అహంకారం, ఇవి 17 తత్వములు అన్నమాట. ఇవి సూక్ష్మమైనటువంటి శరీరం ఇవి. ఇవి ఇప్పుడు మనం అంటంగానే కళ్ళు, కన్ను అనేది ఒక గోళం, అందులో ఉన్న ఇంద్రియం ఉందే అక్షురేంద్రియం, చక్షురేంద్రియం అంటాం కదా, అది కనిపించదు కదా, కనిపించదు. కాబట్టి ఈ సూక్ష్మ శరీర ధారి అయి ఉంటాడు వాడు, వీడు ఈ జీవుడు ఉండి అక్కడ పితృలోకంలో వాడు అక్కడ ఉండి వెయిట్ చేస్తూ భగవంతుని యొక్క అనుసరించే. ఎందుకంటే అమ్మ మీరు చాలా చక్కని ప్రశ్నలు వేశారు. భగవంతుడు 3 ఇస్తాడమ్మ మనకు, ఏమిటంటే జన్మ, ఆయువు, భోగం. జన్మ ఇచ్చే అధికారం భగవంతునికే ఉంది. జన్మ ఇచ్చే నీకు ఇష్టం వచ్చిన జన్మ నీకు రాదు. అది సరే, నువ్వు మహాయోగి అయితే అది వేరే విషయం. యోగులకు ఉంది ఆ విషయం, తమను తాము శరీరాలను సృష్టించుకునే శక్తి ఉంది. కృష్ణునికి ఆ విధంగా శక్తి ఉంది, ఎన్నో జన్మలు ఎత్తిన విషయం మనకు భగవద్గీతలో చెప్పబడి ఉన్నది. వామదేవునికి అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ జన్మ ఇచ్చేవాడు, ఆయువు ఇచ్చేవాడు, ఆయుష్ ఇచ్చేవాడు, భోగం, సుఖ దుఃఖాలు. ఈ శరీరంలో మనకు సుఖం తర్వాత దుఃఖం అనేది మన పనిష్మెంట్, సుఖం అనేది ఆయన ఇచ్చే గిఫ్ట్. గిఫ్ట్ పనిష్మెంట్ అనేటివి రెండు తప్పవి అన్నమాట, వాడిచ్చినవే. లేకపోతే మనకు చూడండి, హాయిగా ఉంటాం మనం, ఏదో దుఃఖం కలుగుతాం కదా. సరే ఏడ్చేవాడు వాడు సుఖపడే గడియలు కూడా ఆయనకు వచ్చేస్తున్నాయి. ఇట్లా ఈ విధంగా ఈ 3 ఇచ్చేవాడు వాడే అన్నమాట. కాబట్టి ఈ క్రిమికీటకాది జన్మలు ఇచ్చేవాడు వాడే, మనుష్య జన్మ ఇచ్చేవాడు వాడే, మోక్షాన్ని ఇచ్చేవాడు కూడా వాడే. కాబట్టి ఇక్కడ మనుజలోకము, పితృలోకము, దేవలోకము, ఈ 3 లోకాల యొక్క ప్రసక్తి ఉపనిషత్తుల్లో మనకు బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చివరికి వచ్చేసాము, ఇంకా 2 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. 16వ మంత్రం ఇది. ఓం అగ్నేనయ సుపథారాయ అస్మాన్ విశ్వాని దేవవయునాని విద్వాన్ యోజస్మజ్జుహురాణమేనో భూయిష్టాంతే నమ ముక్తిం విధేమో. ఇది ప్రార్థన. భగవంతుని ఏమని ప్రార్థించాలి? వేదం చెప్తుంది భగవంతుని ఏమని ప్రార్థించాలి. అగ్నేనయ సుపథారాయ అస్మాన్, అస్మాన్ అంటే మమ్మల్ని, సుపథ అంటే మంచి మార్గం, మంచి మార్గం మన సుపథ రాయ, రై రై అంటే జ్ఞానం కోసం, జ్ఞానం కోసం, సుఖం కోసం, ధనం కోసం మమ్మల్ని మంచి మార్గంలో తీసుకొని వెళ్ళు. నయ అంటే తీసుకొని వెళ్ళు. అగ్నే అంటే ఇక్కడ అగ్ని శబ్దానికి పరమాత్మ అని అర్థం. ఇంకా స్వయం ప్రకాశక శక్తి కలిగినటువంటి ఓ పరమాత్మ నన్ను మంచి మార్గంలో తీసుకొని వెళ్ళు. అది ఎందుకు విశ్వాని దేవ వయునాని విద్వాన్, విశ్వాని దేవ వయునాని విద్వాన్, నువ్వు దేవుడవు, ఏమి విద్వాన్, తెలుసుకోగలిగిన వాడవు. ఏంటివి వయునాను పనులు, విశ్వాని, ఈ ప్రపంచంలో మేము ఏం చేసినావో అన్నీ తెలుసుకోగలిగిన వాడవు నువ్వే, నీకు తప్ప ఎవనికి తెలియదు. రహస్యంగా మనం ఎన్నో పనులు చేస్తాం, అందుకే వేమన గారి పద్యం, అంతరంగమందు అపరాధములు చేసి మంచి వాని వలె మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా. మనం అనుకుంటాం కానీ చిత్రగుప్తుడు అదే లెక్క రాస్తాడు అని. చిత్రగుప్తుడు కాదు, మనలోనే గుప్త చిత్రం అంటారు దాన్ని. లోపల గుప్త చిత్రం ఉంది, మనది మనమే రాసుకుంటున్నాం లోపల, మన తప్పులు ఒప్పులు అన్ని మన గుప్త చిత్రం మనకుంది. కాబట్టి అట్లా అమ్మ విశ్వాని దేవ వినాని విద్వాన్ అంటే ప్రపంచంలో ఎవరేం పని చేస్తున్నారో అవన్నీ కూడా తెలుసుకోగలిగినటువంటి వాడవు నువ్వు, దేవుడవు నువ్వు, విద్వాన్, తెలుసుకోగలిగినటువంటి విద్వాంసుడవు నువ్వు అని చెప్తూ యుయోజస్మజ్జుహురాణమేనో. ఏనహ అంటే కఠినమైనటువంటి, మేము పాపాలకు పాల్పడి ఉంటాం మేము, వీటి నుంచి తప్పించు ఓ భగవంతుడా. మేమేమైనా అపరాధాలు చేసి ఉంటాం మనం కదా, తప్పులు చేసి ఉంటాం, పొరపాట్లు చేసి ఉంటాం మేము, ఎవరికైనా మేము కీడు చేసి ఉంటాం. కాబట్టి
ఇవన్నీ పాపములు కాబట్టి పాపము నుంచి కఠినమైన మనం చేసుకోవాల్సిన ప్రేయర్ లాగుంది అమ్మా. yes ప్రేయర్ మనం చేసుకోవాల్సిన ప్రేయర్ కరెక్ట్ ఉపాసన. ఇది ఉపాసన మంత్రం అంటారు దీన్ని. ఉపాసన మనం ఈ మంచి మార్గంలో ప్రవేశపెట్టు, నన్ను మంచి మార్గంలో ఇచ్చేయి అని ఇవన్నీ చెయ్యను. ఈ మొత్తం ఈ 17 మంత్రాలలో మీరు అన్నట్టుగా ఇది ఉపాసన మంత్రం. మీరు 24 గంటలు మీరు అగ్నేయ సుపథ రాయే అస్మాన్, నువ్వు నన్ను మంచి మార్గంలో తీసుకుని వెళ్ళు అని. ఏమి ఇది చెడ్డ మాట కాదు కదా, చాలా మంచి ఉపాసన. భగవంతునికి భగవంతుని కోరడం అనమాట. కోరాలే, భగవంతుని కోరకలేకపోతే ఎట్లాగా కోరాలే. అయితే ఆ కోరిక అనేది ఈ విధంగా ఉండాలి. నీవు అన్నీ తెలిసినవాడవు కాబట్టి నిన్ను మేము కోరుతూ ఉన్నాము, ఈ కఠినమైన పాపాల నుంచి మమ్మల్ని దూరంగా ఉంచు. భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమా. నమ ఉక్తిం అంటే నమస్కారం, ఉక్తిం విధేమ విధేయుణ్ణి నేను మీకు ఏం చేస్తున్నాను. భూయిష్టాంతే తే నీకు భూయిష్టాం, ఎక్కువగా నమస్కారాలు అర్పిస్తూ ఉన్నాను, నీకు నమస్కారములు దండములు చేస్తూ ఉన్నాను నేను. దండమయ అంటాం కదా మనం భగవంతుణ్ణి, ఆ విధంగా నీకు నా నమస్కారములు పరమాత్మ పరమేశ్వర అని ఈ మంత్రం చెప్తుంది. చివరి మంత్రం చాలా, ఇది చక్కని మంత్రం అన్నమాట. ఇది 17వ మంత్రం. ఇది చాలా, ఎందుకంటే అది మనం అప్పుడప్పుడు అంటాం చూడండి. ఇది కొంతమందికి నీకు తోక తెలియదు మూతి తెలియదు అని అంటుంటాం మనం. అంటే తోక తెలియదు మూతి తెలియదు అంటే ఏమిటి, మూలం తెలియదు అని అని తెలుసుకోవడం అంతే. పూర్వాపరాలు తెలియవు అని చెప్పడం అన్నమాట లోకంలో మనం. అదే ఇక్కడ హిరణ్మయైన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం. బంగారు మా పాత్ర చేత ఏది సత్యం అంట మూత పెట్టబడిందంట. ఒక బంగారు పాత్రలో బంగారు మూత చేత సత్యం మూత పెట్టబడి ఉందంట. అంటే సత్యం దాగబడి ఉంది అది. అయితే ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకో, ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకో అని చెప్తున్నాడు ఇక్కడ. సత్యం అనేది ఎప్పుడూ దాగే ఉంటుంది, బహిరంగంగా ఉండదు. అంటే అందుకే నోటికి ఎవరైనా కొంతమంది మాట్లాడితే మొదలు అబద్ధమే నోటికి వస్తుంది, కానీ సత్యం రాదు, చాలా కష్టం. ఇక్కడ హిరణ్మయైన పాత్రైన సత్యస్యాపి హితం ముఖం అంటే బంగారు మూత ఏం చేస్తుందంటే సత్యాన్ని దాచిపెట్టి ఉన్నది. కాబట్టి నువ్వు ఆ సత్యాన్ని గ్రహించు, సత్యాన్ని గ్రహించగలిగిన వాడు కావాలి అని చెప్తున్నాడు. యో అసౌ ఆదిత్యే పురుష, ఇక్కడ పరమాత్మ స్వయంగా చెప్తున్నటువంటి మాట. యహ ఎవడైతే సత్యమై ఉన్నాడో, ఎవడైతే దాగబడి ఉన్నాడో అంతే కదా. దాగున దాగినవాడినే మనం తెలుసుకోవాలి, మనం అయినవాడిని అంతరాత్మ రూపంలో ఉన్నవాడినే మనం తెలుసుకోవాలి. అతడు బయటపడ్డాడు కదా, బయటపడ్డాడు కదా. కాబట్టి ఇక్కడ యో అసౌ ఆదిత్యే పురుష, ఆ నేను ఎవడినైతే ఉన్నానో సత్యమై ఉన్నానో నేను ఆదిత్య పురుషుణ్ణి. అంటే ఆదిత్య పురుషుడు అంటే ఆదిత్యుడు అంటే సూర్యుడు, నేను సూర్యుని కాదు సూర్యుని యందు ఉన్నటువంటి పురుషుణ్ణి. అంతటా ఉన్నటువంటి నేనే సూర్యునిలో ఉన్నాను, సూర్యునిలో ఉన్నటువంటి నేనే అంతటా ఉన్నాను. సర్వాంతర్యామి నేను, నేనే సత్యాన్ని. ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకో, ఆ సత్యాన్ని కూడా బంగారు మూత చేత మూయబడి ఉన్నది అని చెబుతూ ఏమంటున్నాడు. సో అసౌ అహం ఓం కం బ్రహ్మ, ఇంకా నేను ఎవరిని అంటే అహం ఓం, నేను ఓంకార స్వరూపుణ్ణి. స్వయంగా నా పేరు ఓంకార ఓం, నేను ఓంకార స్వరూపుణ్ణి. అది తర్వాత కం ఆకాశం వలె ఏమి పెద్దనైన వాడిని, నిర్మలమైన వాడిని, ఆకాశం వల్ల పెద్దనైన వాడిని, ఆకాశం అంటే గొప్పనైనటువంటి వాడిని కదా. ఓం కం బ్రహ్మ, కం బ్రహ్మ ఆకాశం వలె గొప్పవాణ్ణి అనొచ్చు, ఆకాశం కంటే గొప్పవాణ్ణి అనొచ్చు, నేను ఓంకార స్వరూపుణ్ణి నేను అని ఈ విధంగా వేదంలో తానే చెప్పిన వాక్కులు ఉన్నాయి. వేదం ద్వారా మనకు మనం అందుకోవలసినటువంటి ఉపదేశాలు ఉన్నాయి. ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలను మనకు ఈశావాస్య ఉపనిషత్తు చెబుతూ ఉంది. మొత్తం ఇది చిన్న ఉపనిషత్తు కాబట్టి మీరు అడిగారు, మొత్తం దీని యొక్క అర్థతాత్పర్యాలు లోకానికి అందాలి. గురుగారు చాలా విపులీకరించి ఈశావాస్య ఉపనిషత్తు, దేవుడు అంటే ఏంటి, భగవంతుని మనం ఏ విధంగా ఉపాసన చేయాలి, ఆ భగవంతుడు అంటే ఏంటి, చాలా విపులీకరించి భగవంతుని చేసే ఉపాసన విధానం గురించి, ఈ ఉపనిషత్తు గురించి చాలా బాగా విపులీకరించి చెప్పారు గురుగారు. నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఈనాటి మంత్రమే మన కార్యక్రమం.
దీంట్లో మనకి గురువుగారు భగవంతుని గురించి భగవంతుని ఎంత త్యాగమయుడో మనం కూడా ఎలా త్యాగంగా ఉండాలనో ఎలా దాన్ని మూలం తెలుసుకొని మనము ఉపాసన దైవుని మార్గ మంచి మార్గంలో పెట్టమని ఎలా అడగాలి ఏంటి అనని ఈ ఉపనిషత్తు యొక్క సారాంశాన్ని దీన్ని చాలా సులభోపాయంగా చాలా అర్థం పరమార్థం వివరించి చెప్పారు. ఓం నమో వెంకటేశ్వర. Oh.